హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ పవన్. ఇవాళ రివ్యూ ఇవ్వడానికి వచ్చాను. ఆ రివ్యూ ఏంటంటే, సాయి ధరమ్ తేజ్ వాళ్ళ అన్నయ్య తమ్ముడు అవుతారు, ఆ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చారు, ఆయన మూవీ గురించి రివ్యూ. ఉప్పెన, ఇందులో విజయ్ సేతుపతి గారు పవర్ఫుల్ క్యారెక్టర్ చేశారు. మీరు కూడా చాలామంది చూసింటారు. ఒక్క రోజు లేట్ అయింది మామూలుగా అయితే మన రిలీజ్ అయిన సినిమా. ఇవాళ ఎందుకు ఇస్తున్నారంటే, ఫస్ట్ రోజే అంతా చెప్పేస్తే మంచిగున్నా చెడుగున్నా కొంతమందికి మంచి ఎక్కుతుంది, కొంతమందికి చెడు ఎక్కుతుంది. కాబట్టి కొంచెం ఒక రెండు రోజులు గ్యాప్ తీసుకొని చెప్తాను అన్నమాట. ఈ సినిమాలో మెయిన్గా క్యారెక్టర్స్ చేసిన ఆ దర్శకుడు బుచ్చిబాబు గారు సుకుమార్ గారి శిష్యుడంట, ప్రియమైన శిష్యుడంట. మీరు ఆడియో ఫంక్షన్స్లో కూడా చూసింటారు. మరి ఆయన మార్క్ ఏమైనా ఉందంటే ఉంది. మరి ఈ సినిమాని ఒక్క లైన్లో చెప్పాలంటే, ఎక్కువ కులం డబ్బు పరపతి ఊర్లో పెద్ద ఆయన విలన్ విజయ్ సేతుపతి వాళ్ళ కూతురు కృతి శెట్టి గారి. నెక్స్ట్ ఈ బీచ్ ఏరియాలో చేపలు పట్టుకుంటూ ఉండే తక్కువ ఉన్న వాళ్ళ డబ్బు అన్నీ తక్కువగా ఉన్న వాళ్ళ కొడుకు సాయి చందు, ఆయన కొడుకు ఈ హీరోయిన్ని ఎలా లవ్ చేశాడు ఏంటి. అయితే చిన్నప్పటి నుంచి తను ఈమె మీద ప్రేమ పెంచుకుంటాడు. ఫస్ట్ ఒక 10 మినిట్స్లోనే మనం బాగా మెచ్చిన నచ్చిన పాట అయిపోతుంది. నేను ఇంకా ప్రదీప్ మాచిరాజు గారి సినిమాలలాగా ఫస్ట్ పాట అయిపోగానే సినిమా కూడా అయిపోతుందేమో అనిపించింది. కానీ సినిమాలో లవ్ సీన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు అంటే చూడొచ్చు, కానీ విడివిడిగా. ఫ్యామిలీలో తల్లిదండ్రులు చూడొచ్చు, కొడుకు వాళ్ళు విడివిడిగా చూడొచ్చు. కానీ ఇద్దరు ఒకేసారి వెళ్తే కొన్ని సీన్స్ కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు నా ఫీలింగ్. బట్ వల్గర్గా అంటూ ఏం లేదు, రొటీన్గా సాగిపోయే లవ్ స్టోరీ. అయితే హీరోయిన్ ఒక పెద్ద కులంలో పుట్టి పెద్దవాళ్ళ ఇంటి కూడా ఈ హీరోని ఎలా లవ్ చేసిందంటే, వాళ్ళ హీరోయిన్ వాళ్ళ మామ ఉంటాడు, మేనమామ అవుతాడు, అంటే వాళ్ళ అత్త వాళ్ళ కొడుకు ఏమని హెరాస్ చేస్తుంటారన్నమాట. అప్పుడు వాళ్ళ నాన్న కంప్లైంట్ ఇస్తుంది, నాన్న బావ మామ అవుతాడా, అతను ఒకసారి కొట్టి మరీ నువ్వు భయం చెప్పు, నన్ను ఊరుకూరికే టచ్ చేస్తుందంటే పర్లేదమ్మా మనోడే కదా అనే దృష్టితో కానీ, లేకుంటే పరువు పోతుందని, లేకుంటే ఆ చెల్లెల కొడుకు అని చెప్పి అని సైలెంట్గా ఉంటాడు. ఇది హీరోయిన్కి నచ్చదు, బాగా ప్రేమించే నాన్న కూడా ఇట్లా నన్ను చేయట్లేదని. అయితే ఒక సీన్లో బస్సులో వెళ్తున్నప్పుడు గొడవ జరుగుతుంది లోకల్గా. అప్పుడు హీరో వాళ్ళ బావను కొడతాడు, అంటే అందరిని కొడుతూ కొడుతూ దగ్గరలో వచ్చిన కొట్టేస్తాడు. కొట్టేసరికి వీడి మీద ఒక ఫీలింగ్ ఏర్పడిపోతుంది, అంటే మా నాన్న కూడా చేయలేని పని ఇతను చేశాడంటే అని ఇట్లా ఫీలింగ్ అనేది పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. వాడితో లవ్లో పడుతుంది అనమాట. అయితే ఈ మామను కొట్టినప్పుడు తను సైలెంట్ అయిపోతాడు, అసలు ఎందుకు కొట్టాడు, ఏంది కథ అనేది ఎక్కడా రైజ్ అవ్వదు. ఎందుకంటే ఎవరో అంటే తక్కువ కులం వాళ్ళు ఊర్లో పెద్దవాడు అయినప్పుడు వాడు ఈయన్ని కొట్టినప్పుడు వీడు ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకోవాలి కదా, ఆ రివెంజ్ అనే మాట లేదు. అందువల్ల ఆ లాజిక్ అనేది మిస్ అయింది. ఇక నెక్స్ట్ సినిమాలో అందరూ మెచ్చినట్లుగా అమ్మాయి కూడా అబ్బాయి కోసమే వెళ్ళిపోతుంది, ఊరు ఊళ్ళు తిరుగుతారు. అది ఎందుకు ఏంటని మీరు సినిమాలో చూడాలి. కానీ ట్విస్ట్ అంటున్నారు కదా సినిమాలో, ఆ ట్విస్ట్ ఏంటంటే, ప్రేమ అంటే ఓన్లీ ఇది మాత్రమే కాదు, ప్రేమ అంటే ఇది అని చూపించడానికి డైరెక్ట్ ట్రై చేసిందనమాట. పాత స్టోరీ లాగా అనిపిస్తుంది, బట్ మీరు చూస్తే ఎప్పుడు జీవితంలో అదొక్కటే కాదు, ప్రేమ అనేది అబ్బాయితో ఉంటే చాలు, అమ్మాయితో ఉంటే చాలు అంటే ఫీలింగ్ తప్ప వేరే ఇదొకటి కాదు అనేది చూపిస్తాడు. చాలా బాగా లైన్లో వస్తుంది అన్ని రొటీన్స్కి. అంటే కొత్తగా ఎక్కడి నుంచి వస్తే స్టోరీస్ కామన్గానే కనిపిస్తుంటుంది, బట్ లవర్స్ అనేవాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. లాస్ట్లో కొంచెం బాధ అనిపిస్తుంది. ఇక ఆ మగతనం అనేది కాదు ముఖ్యము, మగవాడైతేనే చాలు అనే విధంగా సినిమా చూపించాడు. అందరూ చూడొచ్చు, నాకు ఎంటర్టైన్మెంట్గా అనిపించింది. ఈ మధ్య వచ్చిన సినిమాల్లో తీసేస్తే ఈ సినిమా ఒక కేటగిరీ బాగుంది అనిపించింది. కాబట్టి నేను 3 to 3.5 ఇస్తున్నాను. మీకు కూడా నచ్చితే సినిమా మీరు కూడా రివ్యూస్ చేయండి. ఇక పాటల విషయానికి వస్తే, ఒక్క పాట బాగుంది, మిగతా పాటలన్నీ పాత సినిమాల్లో మధ్యలో పద్యాలు వచ్చినట్లుగా వచ్చిపోతుంటే తప్ప పాట అనేది ఇంకా చూడాలి అనిపించే విధంగా అయితే పాటలు అయితే ఏమీ లేవు. మరి మీరు కూడా చూడండి, నా కామెంట్స్ చేయండి. నేను ఎవరు ఫ్యాన్ కాదు, జెన్యున్గా రీజన్ చెప్పాలని వచ్చాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ. మరి నాకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.